నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మీరందరికీ తెలిసిందే పల్స్ టుడే సర్వేస్కి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే, సో పల్స్ టుడే వాళ్ళు పోస్ట్ పోల్ ఇచ్చారు, ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, ప్రీ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఎగ్జిట్ పోల్ గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో వాళ్ళు చెప్పిన దానికి చాలా దగ్గరలో ఉన్న రిజల్ట్స్ వచ్చాయన్నమాట నిన్న. మరి ఎక్కడ ఏమైంది, మైనస్ ఎక్కడ, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగాయి, ఏంటి అని మనందరికీ తెలియచేయడానికి పల్స్ టుడే సర్వేస్ ఫౌండర్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మీరు ఇచ్చినటువంటిది ఏంటి అంటే, పల్స్ పోస్ట్ పోల్ సర్వే మనం చూసుకున్నట్లయితే, సో కూటమికి 125 వస్తాయింది వస్తాయన్నారు, వైఎస్ఆర్సీపీకి 50. కానీ నిన్న రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిది. జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అనేవి విస్తుపోయేలా ఉంటాయి, ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా ఏపీ వైపే చూస్తుంది అని అదే జరిగింది యాక్చువల్లీ. సో కూటమికి అనూహ్యంగా 164, వైఎస్ఆర్సీపీకి 11. అంటే ఎక్కడ మీ అంచనాలు కొద్దిగా అటు ఇటు అయ్యాయి మీరు అనుకుంటున్నారు? మనకు జిల్లాల వారీగా కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి ఏవైతే స్థానాలు వస్తాయి అనుకున్నామో అవన్నీ మిస్ అయినాయండి, అవి కూడా కూటమికి రావడం జరిగింది. ఏవైతే వైఎస్ఆర్సీపీకి వస్తాయని మనం అంచనా వేసామో అందులో కేవలం 11 మాత్రమే రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే అండి, మనం ప్రౌడ్గా చెప్పుకునేది మేము చేసిన ఈ ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్లో కూటమికి 125 స్థానాలు వస్తాయని మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ 125 స్థానాలు కూటమి గెలుచుకుంది. ఇక్కడ అంచనా వేయడంలో సక్సెస్ అయ్యాం మేడం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఏవైతే 50 స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉందని చెప్పామో ఇందులో కేవలం 11 స్థానాల్లోనే మనం విజయం సాధించాం. 39 అసెంబ్లీలు కూడా కూటమి గెలుచుకుంది. ఇక్కడ ఈ 39 స్థానాల్లో మాత్రం మనం అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాం. ఇక్కడ సక్సెస్ అయ్యాము, ఇక్కడ మాత్రమే సక్సెస్ అయ్యాం. ఎక్కడెక్కడ తేడాలు వచ్చినాయి అనేది జిల్లా వైజ్ గా మనం చూద్దాం. సో అలాగే ఎంపీ సీట్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు కూటమికి 19-20 అన్నారు, సో 21 వచ్చే అది చాలా దగ్గరలోనే ఉన్నారు. సో ఇది కూడా అంతే, 5-6 వరకు రావచ్చు అయితే గ్యారంటీ అని చెప్పాము. 6 కూడా టైట్ ఫైట్ ఉంది, గెలుచుకునేందుకు అవకాశం ఉందన్న. సో 4 వచ్చాయి. సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరగానే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఎమ్మెల్యే సీట్ల దగ్గరే కొంచెం మనకి చాలా చేంజ్ ఓవర్ కనిపించింది. ఇక్కడ కూడా ఏ పార్టీకి ఏ స్థానం అని చెప్పామో అక్కడ 100% సక్సెస్ అయ్యాం మేడం. ఈ 1-2 స్థానాల్లోనే మిస్ అయ్యింది. అది కామన్, 1-2 ప్లస్ ఆర్ మైనస్ అవడం అనేది కామన్. జనసేనకి 2 స్థానాలు చెప్పాము, అవి సక్సెస్ అయింది. బీజేపీకి 3 స్థానాలు ఇచ్చాము, అవి సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ ఏవైతే 4 స్థానాలు అని చెప్పామో అవి కూడా కరెక్ట్ అయింది. సో ఇంకా 2 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసాం గానీ అవి కూడా కూటమి గెలుచుకుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి జిల్లాల వారీగా ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారమే మీరు తీసుకోవడం జరిగింది కాబట్టి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే, మీరు ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీకి వస్తుంది అన్నారు, బట్ అక్కడ కూటమి గెలుచుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఆశించిన ఈ 3 స్థానాలు కూడా కూటమి గెలుచుకోవడం జరిగింది. అంటే కారణాలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? కారణాలు అనేది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంత స్థాయిలో ఉంది అని మనం ఊహించలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, పబ్లిక్ కూడా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా చెప్పడానికి కూడా కొంతమంది ప్రజలు భయపడి మనకు సర్వే శాంపిల్స్ తీసేటప్పుడు కొంచెం వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు మన అంచనాలు తప్పుతుంటాయండి. అవునవును. అంటే కొద్దిగా ఎర్రర్ పర్సంటేజ్ ఉంటదని ఊహించాం, కానీ ఇంత స్థాయిలో ఉంటదని. అంటే మేబీ మీరు సర్వే తీసుకున్న తర్వాత అయినా కూడా అక్కడ చేంజ్ ఓవర్ వచ్చి ఉండొచ్చు. మేనేజ్మెంట్ గానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత విషయంలో వాళ్ళు నిర్ణయం అనేది మార్చుకుని ఉండొచ్చండి. అందులోనూ కొంతమంది, చాలా మంది బయటకు చెప్పలేదు కూడా, ఎందుకంటే పబ్లిక్ టాక్ విన్నప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, విన్నప్పుడు కూడా పొరపాటున, అంటే వాళ్ళు ఏదైతే మనసులో ఉందో అది బయటికి చెప్పి మళ్ళీ 4 వచ్చిన అది కదా, అది జగన్ జగన్ అని చెప్పిన రోజులు కూడా వీడియోస్ కూడా చూడడం జరిగింది. మనం వాళ్ళ మనసులో ఏముందో రప్పించడం కోసం ఫస్ట్ ఇండైరెక్ట్ గా కూడా ట్రై చేస్తామండి. అన్ని చోట్ల సక్సెస్ అయ్యాం, కానీ వైఎస్ఆర్సీపీకి ఇది ఖచ్చితంగా గెలుచుకుంటది అన్న దగ్గర మాత్రం ప్రజలు వైఎస్ఆర్సీపీకి చెప్తున్నారు, కానీ అక్కడ కూటమికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడం. అక్కడ మనం ఫెయిల్ అవడం జరిగింది. అదే, కొంతమంది నిజంగా కొంతమంది బయటకు అయితే చెప్పలేదు యాక్చువల్లీ, లేదా ఆ తర్వాత చాలా పరిణామాలు వచ్చాయి. పెన్షన్ గురించి కావచ్చు, లేకపోతే ఈవెన్ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దెబ్బతీస్తుందని అంటున్నారు. ఈ స్థానాల్లో హెచ్చర్లు గానీ, పాలకొండ గానీ, శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఉన్న ఇమేజ్ గానీ, అక్కడ కుల సమీకరణాలు అన్ని దృష్టిలో పెట్టుకుని మన సర్వే శాంపిల్స్ లో ఏదైతే ఫలితం వచ్చిందో అన్ని అనాలిసిస్ చేసుకున్నాకే ఛాన్సెస్ అయితే వైసీపీకి ఉంటాయని మనం ఊహించాం. కానీ అక్కడ అభ్యర్థులను గానీ ఏమీ చూడలేదు. జగన్, ఇక జగన్ గారు అండ్ కూటమి, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఓటేయడం జరిగినట్లు మనకు అర్థమవుతుంది. అవును. సో నెక్స్ట్ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే, విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల,
పార్వతీపురం, సాలూరు. మీరు వైఎస్ఆర్సీపీ అన్నారు బట్ కూటమి గెలుచుకుంది. ఈ ఐదు స్థానాలు కూడా కూటమి గెలుచుకుందండి. ఈ ఐదు స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేదానికి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ రివర్స్ అయింది. ఇక్కడ కూడా టోటల్ విజయనగరం డిస్టిక్ కూటమి గెలుచుకుంది. అంటే పర్టికులర్ గా ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఐదు స్థానాల్లో కూడా కూటమి వచ్చింది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? ఇక్కడ గజపతి నగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, సాలూరు అయితే టైట్ ఫైట్ ఉందని చెప్పాం, కానీ చీపురుపల్లి అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారు అనుకున్నాం. దానికి ఆయనకి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పేరు కానీ ఆయన పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతాదని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ అభ్యర్థుల మేనేజ్మెంట్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ ఏమీ పనిచేయలేదు మేడం. టోటల్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే అన్ని నియోజకవర్గాల్లోనూ పనిచేసింది. యాక్చువల్లీ చీపురుపల్లిలో అయితే ఫస్ట్ రౌండ్ లో ఆయన లీడ్ లో ఉన్నారు, బొత్స ముందంజలో ఉన్నారు, బట్ తర్వాత వెనకంజకి వచ్చేసారు. ఇది మాత్రం ఊహించిన విజయం మేడం. ఇవన్నీ కూడా టైట్ ఫైట్ లో ఉన్నాయి, కానీ వైఎస్ఆర్సీపీకి మనకు లీడ్ కనిపించింది సర్వే చేసేటప్పుడు. ఓకే, సో మరి నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఉమ్మడి జిల్లా. సో ఇక్కడ అరకు, పాడేరు మీరు చెప్పినట్టు వైసీపీకి వచ్చాయి, ఈ రెండు స్థానాల్లో గెలుచుకుందండి. మాడుగుల్లో ఫెయిల్ అయింది, మాడుగుల్లో టైట్ ఫైట్ ఉందని మనం చెప్పాం. బండారు సత్యనారాయణ గారు కూడా గెలిచేదానికి ఉంది అని మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాం, బట్ కానీ ఇక్కడ తెలుగుదేశమే గెలిచింది. ఇక్కడ ఫెయిల్ అయ్యామండి మనం అంచనా వేయడంలో. సో అలాగే నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మళ్ళీ ఇక్కడ సేమ్ మీరు ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఈ స్థానాలన్నీ కూడా జనసేనవి జనసేనకి, బీజేపీ స్థానం బీజేపీకి, తెలుగుదేశం గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇది తూర్పు గోదావరి జిల్లా కనుక చూసుకున్నట్లయితే అనపర్తి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. ఒకే ఒక స్థానం మనం వైసీపీకి ఇచ్చామండి. ఈ ఒకే ఒక స్థానంలో కూడా అనూహ్యంగా ఊహించిన విధంగా బీజేపీ గెలవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అలాగే తూర్పు గోదావరి జిల్లా ఇంకొన్ని జిల్లాలు మిగిలినవి చూసుకుంటే రామచంద్రాపురం, రంపచోడవరం, తుని, ఈ మూడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. తుని ఖచ్చితంగా గెలుచుకుంటుందని ఊహించామండి. రామచంద్రాపురం, రంపచోడవరం కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం, బట్ అక్కడ ఇంకా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అభ్యర్థులకు ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేసేసి అక్కడ కూడా అనూహ్యంగా కూటమి గెలవడం జరిగింది. ఈ మూడు స్థానాల్లో మన సర్వేలో ఫెయిల్ అవడం జరిగింది. సో నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. సో దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు, బట్ అక్కడ కూటమి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో టోటల్ మనం 13 సీట్లు కూటమి గెలుస్తుంది అనుకున్నామండి. రెండు వైసీపీకి ఇచ్చాం, అందులో దెందులూరు ఒకటి. ఇక్కడ టైట్ ఫైట్ ఉందని మనం ముందే చెప్పడం జరిగిందండి. 50-50 ఛాన్స్ ఉంది ఏదైనా జరగవచ్చని, బట్ ఇక్కడ కొంచెం ఎడ్జ్ అయితే మనకు 1% వైసీపీకి కనిపించింది మనం సర్వే చేస్తున్నప్పుడు. కానీ ఇంకా పోలింగ్ డే రోజు ఏం జరిగింది అన్నది ఇంకా అది మనం తర్వాత, అదే లాస్ట్ మినిట్ లో ఓటర్ మారి కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకో పశ్చిమ గోదావరి, పోలవరం అండి. ఇక్కడ జనసేన పోటీ చేసిన స్థానం. ఇక్కడ అసలు జనసేన గెలవడం అసాధ్యం అనుకున్నాం మనం సర్వే చేస్తున్నప్పుడు. చాలా వెనకబడి ఉంది పోలవరంలో, అభ్యర్థి పరంగా వెనకబడి ఉంది, ప్రచారం పరంగా మైనస్లు కనిపించినాయి. ఇక్కడ పోలవరంలో కూడా అనూహ్యంగా జనసేన గెలవడం జరిగింది. ఇక్కడ కూడా మన సర్వే అంచనాలు. కృష్ణా జిల్లా అన్ని కూడా మనం ఏవైతే తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి వస్తాయని ఆశించామనండి, అవన్నీ కూడా ఖచ్చితంగా అవే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కృష్ణా జిల్లా మిగిలిన జిల్లాల కృష్ణాకి సంబంధించి నూజివీడు, పామారు, తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. సో అక్కడ కూడా ఈ మూడు స్థానాలు కూడా కూటమి గెలిచిందండి. నూజివీడులో టైట్ ఫైట్ అని చెప్పాము, ఏదైనా జరగవచ్చు అని, కూటమికి మొగ్గు చూపారు. పామర్లో కూడా టైట్ ఫైట్ ఉందని చెప్పాము, అది కూటమి ఖాతాలో పడింది. తిరువూరులో కూడా చాలా వెరీ టైట్ ఫైట్ ఉందని మెన్షన్ చేశాము, అక్కడ అనూహ్యంగా ఇది కూడా కూటమి ఖాతాలో పడింది. ఇక్కడ 1% అనేది మనం మార్జిన్ గా తీసుకున్నాం, సో అది వైఎస్ఆర్సీపీకి అంచనా వేశాం కానీ రాంగ్ అయింది ఇక్కడ కూడా. సో నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే గుంటూరు ఈస్ట్, నరసరావుపేట. సో ఇది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానం ఉంది. ఓవరాల్ జిల్లాలో మూడు స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉందని చెప్పాం. పెదకూరపాడు ఈ మూడు స్థానాల్లో కూడా కూటమి గెలిచింది. గుంటూరు ఈస్ట్ లో టైట్ ఫైట్ అని చెప్పామండి, 50-50. నరసరావుపేట అసలు ఫైట్ లేదు, వన్ సైడ్ వైసీపీ గెలుస్తుందని ఊహించాం, కానీ ఇక్కడ కూడా కూటమి తెలుగుదేశం గెలవడం జరిగింది. ఇక్కడ కూడా మన సర్వే కొద్దిగా రాదు. అవును, అలాగే పెద్దకూరుపాడు అయితే పెద్దకూరుపాడు టైట్ ఫైట్ అని చెప్పామండి, ఏదైనా జరగవచ్చు అని టీడీపీ ఖాతాలోనే పడిపోయింది. అవును. సో నెక్స్ట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు అండ్ ఎర్రగొండపాలెం. ఎక్కడైతే ప్రకాశం, ఏదైతే జిల్లాలో మనం వైసీపీ గెలుస్తుందని రెండు ఇచ్చామో 100% నిజమైనది ప్రకాశంలో అండి. గిద్దలూరు, ఎర్రగొండపాలెం గెలుస్తుంది అన్నాము, ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు వైసీపీ గెలిచింది. ఓకే, సో నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. అంటే నెల్లూరు జిల్లాలో రెండు స్థానాలు వైసీపీ గెలుస్తుంది అన్నాము, ఈ రెండు స్థానాలు కూడా కూటమి గెలవడం జరిగింది. ఈ రెండు స్థానాల్లో మనం అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాము. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి అండ్ గంగాధర నెల్లూరు. చిత్తూరులో వెరీ టైట్ ఫైట్ అండి. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి పులవర్తి నాని గారు గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పాం మనం, అట్లాగే ఆయనే గెలిచారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మనం ఇవ్వడం జరిగింది.
గంగాధర నెల్లూరు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనుకున్నాము. ఇక్కడ కూడా అనూహ్యంగా ఇది ఊహించిందండి, ఇక్కడ కంప్లీట్ ఫెయిల్ మేము. ఇది ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనుకున్నాము, బట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది, మన టీం వర్క్ లో లోపం జరిగిందా అనేది తర్వాత చూసుకోవాలి మనం. ఓకే, ఇది కూడా కూటమి గెలవడం జరిగింది. నెక్స్ట్ చిత్తూరు జిల్లా, పొంగనూరు కూతలపట్టు సత్యవేడు అనుకున్నారు, బట్ పొంగనూరు అక్కడే వచ్చింది పెద్దారెడ్డి. అవునండి, కూతలపట్టు సత్యవేడులో కూటమి గెలిచిందండి. ఈ రెండు స్థానాలు అంచనా వేయడంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. అలాగే తంబళ్ళపల్లి తెలుగుదేశం అని ఎక్స్పెక్ట్ చేసామండి టైట్ ఫైట్ లో, ఇక్కడ వైసీపీ గెలిచింది. ఓకే, కొంచెం తారుమారైంది అక్కడ. ఒక్క సీట్ తెలుగుదేశంకి వస్తాయి అని చెప్పిన స్థానంలో ఇది ఒకటే, ఒకటే తంబళ్ళపల్లి ఒకటే మిస్ అయింది. మాక్సిమం ఎక్కువ మిస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే తంబళ్ళపల్లిలో తెలుగుదేశం మీరు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే ఇక మనం మిస్టేక్ అయి ఉంటుందండి, మన టీం వర్క్ మన అనాలిసిస్ చేయడంలో రాంగ్ అయి ఉంటుంది. టైట్ ఫైట్ అనండి ఇది, టైట్ ఫైట్ లో 1% మనం సర్వే తీసుకుంటున్నప్పుడు టీడీపీ అభ్యర్థి కనిపించింది. మరి పోల్ మేనేజ్మెంట్ లో గానీ వాటర్స్ పాకెట్ టచ్ చేసే విషయంలో గానీ ఎక్కడో చోట మరి అభ్యర్థి ఫెయిల్ అయి ఉంటారు. ఓకే, నెక్స్ట్ అనంతపురం జిల్లా, అనంతపురం అర్బన్, ధర్మవరం, అలాగే కదిరి అన్న మడకశిర. ఈ నాలుగు స్థానాలు అనంతపురంలో గెలుస్తుంది అన్నామండి. నాలుగు స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఈ నాలుగు స్థానాలు అంచనా వేసే విషయంలో ఫెయిల్ అయ్యాం. ఓకే, సో ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకత. యాక్చువల్గా ఇక్కడ అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి. ధర్మవరంలో అసలు కేతిరెడ్డి గారు ఊహిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీ అభ్యర్థికి ప్రజల్లో మనం సర్వే చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పట్ల అసలు గుర్తింపు లేదు. ఫస్ట్ కేతిరెడ్డి గారికి ఎక్కువ ఎన్నుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు, కానీ అనూహ్యంగా పోలింగ్ డే రోజు సమీకరణాలు మారిపోయినాయి. ఈ నాలుగు స్థానాలు అంచనా వేయడంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ అనంతపురం జిల్లా మొత్తం అన్ని కూడా మీరు అనుకున్నట్టే, మీరు అన్నట్టే సేమ్ అటే వచ్చాయి. నెక్స్ట్ కర్నూలు జిల్లా, కర్నూలు జిల్లాలో ఆదోని, కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు, బట్ అది అనూహ్యంగా కూడంకి వచ్చింది. ఆలూరు అయితే మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో కూడా, కర్నూలు జిల్లాలో మనకు టైట్ ఫైట్ కనిపించింది అండి. వైఎస్ఆర్సీపీకి సగం, టీడీపీ కూటమికి సగం కనిపించింది. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా కర్నూలులో కూడా మనకు పనిచేయదు. నెక్స్ట్ కర్నూలు జిల్లా మిగిలి మంత్రాలయం మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. నందికొట్కూరు, నంద్యాల, పాండ్యం, సో ఇవన్నీ కొంచెం అటు ఇటుగా. నంద్యాల పాండ్యంలో మనం చెప్పామండి 50-50 ఉంది, ఇక్కడ ఏదైనా జరగవచ్చు అని. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పనిచేసింది అండి. ఇక్కడ మెయిన్ అభ్యర్థులు చూడలేదు, మనం అబ్జర్వ్ చేస్తే పార్టీలనే చూసారు. జగన్ వర్సెస్ యాంటీ జగన్, అంతే. జగన్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను అసలు చూడలేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు అన్ని విషయాలు కూడా, ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ, రాజకీయ పరంగా గానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కడప జిల్లా, ఇక్కడ చూసుకున్నట్లయితే బద్వేలు, అలాగే పులివెందులో రాజంపేట మీరన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వచ్చింది. జమ్మలమడుగు, కమలాపురం, రైల్వే కోడూరు అండ్ రాయచోటి మన అంచనాలు తప్పనియండి. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. కడపలో కూడా మనం తెలుగుదేశం చెప్పాము అట్లాగే వచ్చింది. కమలాపురంలో మనం వైసీపీ గెలుస్తుంది అన్నాము, కానీ అక్కడ కూడా తెలుగుదేశం గెలవడం జరిగింది. రైల్వే కోడూరులో అనూహ్యంగా జనసేన గెలవడం జరిగింది. ఇక్కడ మనం సర్వే తీసుకుంటున్నప్పుడు జనసేన చాలా బలహీనంగా ఉంది, అభ్యర్థి కూడా వెనకబడి ఉన్నారు. కానీ అక్కడ కూడా పోలింగ్ డే రోజు ఏవో సమీకరణాల వల్ల జనసేన గెలవడం జరిగింది. ఓకే, రాయచోటి కూడా అంతే అంటారా? రాయచోటి కూడా అంతే అండి, అభ్యర్థి బలంగా ఉన్నారు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది ఇక్కడ కూడా. ఓవరాల్ గా ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూటమికి మూడు స్థానాలు వస్తాయి అన్నాము, అది రివర్స్ అయిందండి. వైసీపీ కేవలం మూడు స్థానాలకి కడపలో పరిమితమైంది. ఓకే, సో కడప జిల్లా అంటే ఖచ్చితంగా గుర్తొచ్చి వైఎస్ఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉంటుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూ అయింది అన్నారు. బట్ ఈసారి ఎన్నికల్లో తారుమారైపోయింది. ఇక్కడ చాలా అంశాలు ప్రభావం చూపించినాయండి మనకు. ఇక్కడ మైనారిటీ ఓటర్స్ గానీ, షర్మిల గారి ఫ్యాక్టర్ గానీ, వివేకానంద రెడ్డి హత్య గానీ, ఇక్కడ క్రాస్ ఓటింగ్ గానీ, అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందండి. ఇక్కడ అసెంబ్లీకి ఏమో కూటమికి ప్రయారిటీ ఇచ్చారు, పార్లమెంట్ కి వచ్చేసరికి షర్మిల గారికి అట్లా ప్రయారిటీ ఇవ్వడం వల్ల క్రాస్ ఓటింగ్ వల్ల ఇక్కడ తారుమారైంది. ఓకే, మనం గమనించింది. అవును, అంటే మైదుకూరు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇంతకు ముందు, జగన్మోహన్ రెడ్డికి వచ్చాక అది, అంటే రాజశేఖర్ రెడ్డి గారిది, అది ఇటు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగుదేశం ఇక్కడ గెలిచింది అన్నట్టుగా కూడా. అవునండి, ఇక్కడ అభ్యర్థి బలంగా ఉన్నారు, మనం సర్వేలో ఉన్నప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది. ప్రొద్దుటూరు ఏమో వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందండి, అది మనం అబ్జర్వ్ చేసాం. పోస్ట్ పోల్ లో మనం చాలా బలంగా చెప్పింది, కడపలో తెలుగుదేశం గెలిచే స్థానాలు మూడు, కడప, మైదపూరు, ప్రొద్దుటూరు, ఇవి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పాము. అక్కడ అసలు డౌట్ లేదు, ఈ మూడు స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందండి బాగా. సో అంటే ఓవరాల్ గా మీరు చెప్పింది 125, సో దానికి ఆల్మోస్ట్ గా ఒక ఇంకా 39 స్థానాలు అదనంగానే వచ్చినాయి. మనం ఒక 10 స్థానాలు అయితే ఛాన్స్ ఉందని చెప్పామండి. 125 స్థానాలు పక్కా,
మనకు ఒక 8-10 స్థానాలు డౌట్ ఉంది, అవి కూడా వచ్చేదానికి అవకాశం ఉందని ప్రీవియస్ వీడియోస్ లో మనం చెప్పడం జరిగింది. అంటే 125కి ఇంకో పది అంటే 135, చాలా మంది చెప్పారు 135 అని, బట్ ఇక్కడ 164 గెలుచుకుంది కూటమి. అంటే ఏ అంశాలు కూటమికి ఇంత అనూహ్యంగా విజయం సాధించడానికి దోహదపడ్డాయని మీరు భావిస్తున్నారు? చాలా విషయాలు ఉన్నాయండి. మనం సర్వేలో అబ్జర్వ్ చేసింది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనేది అబ్జర్వ్ చేసాం. ఇంకొకటి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాల మీదే ఆధారపడి ప్రభుత్వం నడిపినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. కేవలం సంక్షేమం ఉంటే సరిపోదు, రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి. ప్రధానంగా ఏంటంటే ఏ జిల్లాలో చూసుకున్నా కూడా రోడ్లు బాగోలేదు. ప్రజలు ఏంటంటే మాకు పథకాల ద్వారా ఇస్తున్న డబ్బుల కన్నా మాకు కావాల్సినటువంటి సదుపాయాలు మెరుగుపరచండి అని వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. అందరూ అనడం మనం శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు పథకాలు అసలు మేము అడగలేదు, ఫలానా పథకం ఇవ్వమని కానీ అమ్మఒడి ఇవ్వమని ఇట్లాంటివి అయితే మేము ఏమీ అడగలేదు. ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నాం, పథకం తీసుకున్నంత మాత్రాన ఓటు వేయాలని ఏం లేదు కదా. సో అట్లాంటి డెవలప్మెంట్ విషయంలో వెనకబడి ఉంది. ప్రజలైతే కనుక డెవలప్మెంట్ కి, ఉద్యోగాలకి, మౌలిక సదుపాయాలకి వీటికే మొగ్గు చూపుతున్నారు మేడం. అందువల్ల ఆ స్థానాల్లో ఏంటంటే ఇంకా ఊహించిన ఫలితాలు రావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షర్మిల గారి ఫ్యాక్టరీ అనేది కడప, కర్నూలు, రాయలసీమలో పనిచేసింది. రాయలసీమలో కూడా రావాల్సినటువంటి స్థానాలు వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఓకే, నిజంగానే ఏపీ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి అనూహ్యంగా, మైనారిటీ ఓట్లు కూడా చాలా మైనస్ అయిందండి వైసీపీకి. మైనారిటీలు కూడా ఊహించిన స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదు. కాంగ్రెస్ కి పార్లమెంట్ స్థానాల్లో ఓటు వేయడం జరిగింది, అది కూడా ఒక మైనస్ గా మనం పరిగణించాలి. నెక్స్ట్ ఏంటంటే రాజధాని ప్రస్తావన, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక శాశ్వత రాజధాని లేదు 5 సంవత్సరాల్లో అని, అదొక మెయిన్ మైనస్ అయిందండి. నెక్స్ట్ ఏంటంటే మంత్రుల పనితీరు మాట తీరు కూడా చాలా మైనస్ అయిందండి ప్రభుత్వం మీద. అండ్ నెక్స్ట్ ఏంటంటే కూటమి ఎఫెక్ట్ అండి. ప్రధానంగా ఊహించని స్థాయిలో ఇన్ని స్థానాలు గెలుచుకోవడానికి రీజను కూటమి పనిచేసింది. అంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల బలంగా తయారైంది అనమాట కూటమి. అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట చెప్పారో ప్రభుత్వ అయిందండి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ కులాలందరికీ కూడా మొదటి నుంచి ఒకటే పిలిపిస్తున్నారు, పెద్దన్న పాత్ర పోషించండి ఈసారి. అది వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏకతాటి మీదకి వచ్చి కాపులు అందరూ కూడా ఈసారి ఓటు స్ప్లిట్ అవ్వనివ్వకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు అభ్యర్థులు కూడా కాదు అని పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అదే మనకు 2019లో ఏమైందంటే ఓటు స్ప్లిట్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేసిన కాపు అభ్యర్థులకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ జనసేన అభిమానులు గానీ అందరూ కూడా ఏంటంటే అభ్యర్థులను చూసి కొంత వైసీపీకి ఓటేయడం జరిగింది. ఈసారి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి ఓటు అనేది చీలకుండా కూటమి వైపే మెజారిటీ పీపుల్ మొగ్గు చూపడం జరిగింది. సో అలాగే పార్టీస్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేసింది, 136 గెలుచుకోవడం జరిగింది. సో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుచుకుంది. సో బీజేపీ అయితే 10 స్థానాలకి 8 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. అందులో కంప్లీట్ గా అంటే ఎంపీ స్థానాల్లో కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ 100% గెలుచుకున్నది మాత్రం జనసేన. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందే? పార్లమెంట్ గెలుచుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసామండి. అసెంబ్లీలో కూడా 18 స్థానాలు మనం ఎక్స్పెక్ట్ చేసాం. పాలకొండ ఒకటి, రైల్వే కోడూరు ఒకటి, పోలవరం ఒకటి, ఈ మూడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. టైట్ ఫైట్ ఉంది కానీ అక్కడ లాస్ అవుతుంది అనుకున్నాము. అనూహ్యంగా అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది అనేది మనకు ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో మీరు అనుకున్న దానికంటే ఇంకొన్ని ఎక్కువ సీట్లే వచ్చాయి, ఆల్మోస్ట్ 30కి పైనే సీట్లు రావడం జరిగింది కదా, ఎలా భావిస్తున్నారు? ఏం లేదండి, ఆ స్థానాల్లో మనం అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యామని మనకు అర్థమవుతుంది. అది టీమ్ వర్క్ లో లోపం జరిగి ఉండొచ్చు, లేదా పోలింగ్ డే రోజు అక్కడ లోకల్ సమీకరణాలు ఏమైనా బలంగా ప్రభావితం చూపించుండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజలతో మనం డైరెక్ట్ గా ఓటర్స్ తో సర్వే తీసుకునేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది కూడా కొంతమంది వెలుగొచ్చారు మనం, కొంతమంది ఓపెన్ గా చెప్పేస్తారు, అక్కడ మనం సర్వే కరెక్ట్ గా తీసుకుంటాం. ఎవరైతే వైసీపీకి ఓటు వేస్తామని చెప్తారో వాళ్ళని అంచనా వేయడంలోనే వాళ్ళు టీడీపీకి ఓటేసి ఉండొచ్చు, మనకు చెప్పడం మాత్రం వైఎస్ఆర్ అభ్యర్థి. చాలా మంది ఓటర్లు అయితే భయపడి కూడా వాళ్ళ మనసులో మాటను బయటకు చెప్పలేదనే చాలా. ఏంటంటే సర్వే వాళ్ళు వస్తుంటే వాలంటీర్స్ వచ్చారేమో, సచివాలయం నుంచి వచ్చారేమో, లేదా పార్టీ తరపు నుంచి వచ్చారేమో అని సర్వే వాళ్ళని కూడా పార్టీ మనుషులుగా భావిస్తున్నారు. భావించి వాళ్ళు భయపడి చాలా మంది అభ్యర్థులు చెప్పట్లేదు సమాధానం. అట్లా ఆ స్థానాల్లో ప్రజలు సరిగా మనకు అవుట్పుట్ ఇవ్వకపోవడం వల్ల అంచనాలు ఫెయిల్ అయినాయి అని మేము భావిస్తున్నాం. ఓకే, సో ఏదేమైనా కానీ మీరు చెప్పిన దాని ప్రకారం కూటమి అధికారంలోకి వస్తుందన్నారు, సో అలానే వచ్చింది. బట్ అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సో ఏదేమైనా, సో ఇప్పుడు మీరు కొన్ని ఎక్కడెక్కడైతే మిస్ అయ్యాయి, కొన్ని అంచనాలు తప్పాయని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.